భజింతు నిరంతరము దాంతుని. ఆదిశేషుడు ఆయన నిరంతరము దాంతుడు. ఆయనకు ఎటువంటి వ్యామోహములు లేవు, ఎటువంటి మనోవికారములు లేవు. అంతరేంద్రియ నిగ్రహం కలిగినవాడు, బహిరీంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఆయనకు మనస్సులో ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలలో శ్రీవారి యొక్క సేవాభాగ్యం తప్ప మరొక్కటి లేదు. ఆయన అదృష్టం అది. అంటే భాగవతులకు ఆదర్శమైనటువంటి మహాభాగవతోత్తముడు, పరమభాగవతోత్తముడు, నిత్య సూర్యులలో అగ్రగణ్యుడు అయినటువంటి ఆదిశేషుని వైభవాన్ని ఆ విధంగా కృష్ణదేవరాయల వారు వర్ణించారు. నిత్య సూర్యుడు ఆదిశేషుని తర్వాత గరుత్మంతుడు. ఆయన సామాన్యుడా? శ్రీవారికి వాహనమై శ్రీవారి జగన్మోహన సౌందర్యాన్ని తనపై వహించి ఆయన మోస్తూ ఉంటాడు. అన్ని లోకాలు స్వామివారు మోస్తూ ఉంటే ఆయన్ను గరుత్మంతుడు మోస్తున్నాడంటే ఆయన ఎంత నిత్యసూర్యుల్లో వైభవం కలిగిన వాడో మనకు తెలుస్తూ ఉంది. ఖనటపయోబ్ధి వీక్ష్య రసాతలన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు ధృత కులాయార్త ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు ఘన గుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుహీకృత మేరు మందరములు చటుల ఝంపాతర స్వనగరి విపరీత పాతి తాశాకోణ పరిభృడములు ప్రబలతర వాడవీకృతే రమ్మదములు భాస్వర రమ్మదీకృత వాడవములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజిన తోఘముల దూల విసరుగాత. గరుత్మంతుని యొక్క బలము అది ఎంత అని ఎవరూ వర్ణించలేరు. అంత అనంతమైనటువంటి అనంతానంతమైనటువంటి బలము కలిగినటువంటి సూర్యవర్యుడు గరుత్మంతుడు. ఆయన సువిశాలములైనటువంటి తన రెక్కలను ఒక్కసారి అలా ప్రస్తరిస్తూ అలా చాలనం చేస్తూ గాలిలోకి ఎగిరాడంటే, ఆకాశంలోకి ఎగిరాడంటే ఆ రెక్కల యొక్క గాలి తాకిడులకు సృష్టి కూడా అల్లకల్లోలం. అంత బలం ఉంది ఆయనకి. ఖనట పయోధి వీక్ష రసాతలన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు. ఆయన ఆ తన తల్లి అయినటువంటి వినతకు ఉదయించిన వెంటనే, ఉదయించినాడే ఆకాశానికి ఎగశాడట. మహాభారతంలో వర్ణించారు నన్నయ్య గారు. ఆతత పక్షమారు తరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు అని అలా ఆకాశంలోకి ఎగసిపోతూ ఉంటే, రెక్కలు అల్లారుస్తూ ఉంటే, ఆ రెక్కల అల్లార్చినటువంటి వాయువేగానికి, ఆ వాయువేగ తరంగాల యొక్క తాకిడికి సముద్రాలు ఇంకిపోతున్నాయి. ఇంకిపోతే సముద్రాంత అట్టడుగు భాగంలో ఈ నాగులు, భయంకర సర్పాలు ఉన్నాయి. ఆ సర్పాలకు భయం, ఎక్కడ మనల్ని పట్టుకుంటాడో తినేస్తాడో ఈ గరుత్మంతుడు అని అవి ఒదిగి ఒదిగి కనిపించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాయంట. భీతాండజములు భయంతో ఒదిగిపోతూ ఉన్నాయి. అంత భయంకరుడు సర్పభయంకరుడు. అంటే సముద్రాలని ఇంకింపజేసేంత బలం ఆయన రెక్కల తాకిడికి ఉంది. అంటే ఆయన జవసత్వములు బలసత్వములు ఎంతని కీర్తించగలము. అంతేనా, ఆయన ఒక్కసారి ఆకాశానికి ఎగసినప్పుడు ఆ రెక్కల వేగానికి ఈ భూమిపై ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు కూడా పెకలింపబడిపోయాయి. అలా పెకలింపబడి మహేంద్రగిరి పర్వతంపై హనుమంతుడు ఆకాశాన్ని లంఘించినప్పుడు ఆ పర్వతంపై వృక్షాలు కూడా పెకలింపబడ్డాయని వర్ణించారు రామాయణంలో. ఈ గరుత్మంతునికి అంత బలం ఉంది. ఆ బలంతో ఆయన లేస్తూ ఉంటే వృక్షాలు పెకలింపబడి ఆయన యొక్క ఆ కాళ్ళను ఆశ్రయిస్తూ ఉన్నాయి. పాద ఆ గాలికి వేగంగా అవి కూడా వేగాన్ని పుంజుకొని పైకి పోతున్నాయి చెట్లు. అది ఎలా ఉందంటే పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి చిరుగులు తీసుకొని పోతాయి. చెట్లలో ఉన్నటువంటి చిరుగులు, ఎండిన పుల్లలు తీసుకొని పోతుంటాయి. అలా ఈ గరుత్మంతుడనే గొప్ప పక్షి తాను గూడు కట్టుకోవాలని ప్రయత్నిస్తే కొన్ని చిరుగులు కావాలి ఆయనకి. అంటే ఈ పెకలింపబడిన మహావృక్షములే చిరుగులుగా చేసుకొని గూడు కట్టుకుంటాడా ఏమి అన్నంత భయంకరంగా లేస్తున్నాయి ఆ వృక్షాలు. చూడండి ఆ భావన. ధృత కులాయార్థ ఖండిత సమిల్లవ రూప చరణాంతిక భ్రమత్తరువరములు. ఆ చరణాంతికములందు గరుత్మంతుని యొక్క పాదభాగములందు విహరించే చెట్లు అలా అటువంటి దృశ్యాన్ని మనకు గోచరింపజేస్తున్నాయి. ఘన గుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుహీకృత మేరుమందరములు. ఆ గాలి వేగానికి అంతేనా, ఇంకా మేరు పర్వతంలోనూ మందర పర్వతంలోనూ ఉన్న గుహలు కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అరణ్యాల్లో గుహలు ఉంటాయి. ఏదైనా ఒక శబ్దం వస్తే ఆ గుహల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ విధంగా మేరు పర్వతాల్లో కూడా దుందుభిలాగా ఒక మేలి మంగళవాద్యం మోగినట్టుగా
ఆ విధంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ ధ్వని ఒక్కసారి గరుత్మంతుడు పైకి లేస్తే, గరుత్మంతుడు తాను ఒకడే అలా ఎగిరితే అలా ఉంటుంది. విష్ణుదేవుడందు ఆసీనుడైతే ఆ బలమంతా నియంత్రణ అయిపోతుంది. ప్రబలతరం అడవికృతే రమ్మదములు, కాబట్టి ఆయన ఒకడే ఎప్పుడు ఎగరడు. ఎగిరితే ఇంత ప్రళయం వస్తుంది. ప్రబలతరం అడవికృతే రమ్మదములు భాస్వర ఎరమ్మదీకృత మాడవములు. ఆ రెక్కల తాకిడికి సముద్రాలు ఇంకినప్పుడు సముద్రంలో ఉండే బడవాగ్ని కూడా ఇంకా ప్రజ్వలి విజృంభిస్తుంది. మేఘాల్లో మెరుపులు బడభాగ్నులు అయిపోతున్నాయి, బడభాగ్నులు మళ్ళీ మెరుపులైపోతున్నాయి. ఎలాగా పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు, ఆ పతక సమ్రాట్ అయినటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వచ్చినటువంటి ప్రభంజనముల వాయు వీచికల వేగము చేత ఉద్భవించినటువంటి తాకిడుల పరంపరలకు ఎంత దృశ్యాలన్నీ ఉద్భవిస్తున్నాయి సృష్టిలో. అటువంటి గరుత్మంతుడు అనుగ్రహించాడంటే ఏముంది? ఇంకా మన పాప పర్వతాలు ఉంటాయి చూసారా, జీవులు చేసిన పాప పర్వతాలు రుజిన తులౌఘముల దూల అవి దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఆ పాపాలు ఇంకా మేము చేయము స్వామి, మమ్మల్ని కాపాడు అని గరుత్మంతుని ఆశ్రయిస్తే చాలు మనం. ఆ గరుత్మంతుని యొక్క రెక్కల తాకిడిని మనసులో భావించామంటే చాలు, అప్పుడు ఈ పాప పంకిల పాప పర్వతాలన్నీ కూడా దూది పింజల్లాగా రుజిన తులౌఘముల దూల విసరుగాత ఆ దూది పింజలాగా ఎగిరిపోతాయి. ఏముండవు ఇక, అలా నిర్మూలించగలడు ఆయన. ఘనతర కంధరుండు దృఢకాయుడు దీప్తముఖుండు వహ్నిలోచనుడు మహోత్తమంగకుడు చారు సుసంగత పక్షసార మండలుడు పరిస్ఫురద్విధి విడంబిత బాల దివాకరుండు లోకనయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు. బంగారు వర్ణంతో కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు సుపర్ణుడు. ఆయన లోకనయన పర్వ నిర్వహణకారి, సమస్త లోకములలో ఉన్నటువంటి భాగవతోత్తములు పరమభాగవతులు శరణాగతులు దాసులు ఎవరుంటారో వారికి నయనానందకరమైనటువంటి మూర్తి ఆ గరుత్మంతుని మూర్తి. ఎందుకంటే వారికి అందరికీ ఆయన ఆదర్శప్రాయుడు కాబట్టి, ఆయనకంత బలం ఉన్నది కాబట్టి, ఆ విధంగా దాసులకు అభయం ఇవ్వగలడు కాబట్టి. కాబట్టి ఆ గరుత్మంతుని కృష్ణదేవరాయల వారు ఇంత శరణాగతితో మనస్సులో భావించి ఆయన ఎంత గరుత్మంతుని గురించి ఆలోచించి ఉంటే, ఎంత అధ్యయనం చేసి ఉంటే, పూర్వాచార్యుల యొక్క వర్ణనలు కూడా ఏ విధంగా అధ్యయన దృక్పథంతో పరిశోధన చేసి ఉంటే ఇంత గొప్ప పద్యం చెప్పగలడు ఆయన. కాబట్టి అటువంటి వైభవాన్ని మనం ఆస్వాదించాలి. ఆ గరుత్మంతుని అలా కీర్తించాడు. తరువాత విశ్వక్సేనుల వారు సేనాపతులు, సేనాపతి ఉత్సవం అని ప్రత్యేకంగా జరుగుతుంది ప్రతి ఉత్సవాల్లోనూ. పూని ముకుందునగ్నకను బొమ్మనిగాంచి అజండ భండముల్ వానను మీద పోవ నడువన్గుని తన్నన అగ్రనిశ్చలత్వనుచలత్వనిష్టలే సమస్త జగంబుల జాడ్జచేతనల్గా నుతికెక్కు సైన్యపతి కాంచనవేత్రమును ఆశ్రయించదన్. సైన్యపతి యొక్క సేనాపతి అయినటువంటి విశ్వక్సేనుని యొక్క బంగారు బెత్తము, ఆయన చేతిలో బంగారు బెత్తం పెట్టుకొని ఉంటాడు. ఈ సమస్త లోకాలని విష్ణుదేవుని ప్రతినిధిగా ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. విష్ణుదేవుని ప్రతినిధిగా ఎలా పరిపాలన చేస్తాడంటే, విష్ణుదేవుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క కనుబొమ్మలలోనే ఆయన ఆజ్ఞలు తెలిసిపోతుంది ఆయనకి. స్వామి తన కనుబొమ్మల యొక్క కదలికలతోనే, తన ముఖ కవళికలతోనే ఆజ్ఞలు జారీ చేస్తాడు విశ్వక్సేనునికి. ఆ ఆజ్ఞలు గుర్తిస్తాడు ఆయన, గుర్తించి తన బంగారు బెత్తంతో పరిపాలన చేస్తాడు. ఆ బెత్తం ఒకసారి కదిలించాడంటే సృష్టి వస్తుంది, ఒకసారి కొట్టాడంటే సృష్టి పోతుంది, విధ్వంసమైపోతుంది. జాడ్జచేతనల్ చైతన్యమైన చైతన్యం లేనటువంటి జడత్వమైన ఆ బంగారు బెత్తం యొక్క కదలికల చేత సంభవింప చేయగలిగినటువంటి మహానుభావుడు, నిత్యసూర్యుల్లో ప్రముఖుడు అయినటువంటి ఈ విశ్వక్సేనుల వారు. అలా విశ్వక్సేనుల వారి కీర్తనను కూడా ఒక పద్యంలో కృష్ణదేవరాయల శరణాగతితో నిర్వహించారు.